రైట్. ఏంటి రాజధానుల విషయం ఏంటి రుద్రరాజు గారు, ఏంటి అమరావతి డైల్యూట్ అయినట్టు కనిపిస్తుంది, ఆల్మోస్ట్ దాన్ని డైల్యూట్ చేసినట్టు కనిపిస్తుంది వాతావరణం చూస్తే. ఇప్పుడు ఏదో వైజాగ్ అంటున్నారు, మళ్ళీ కర్నూలు అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ వెళ్ళిపోయి తీరుతామని విజయసాయి రెడ్డి గారు రోజు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. ఎట్లా చూడాల్సి ఉంటుంది మూడు రాజధానులు? అప్పుడప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లాగా ప్రాంతానికి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి టీడీపీని వాషౌట్ చేసి మేము ఉండొచ్చు అనే లెక్కలో వైసీపీ ఉన్నట్టుగా చెప్తున్నారు, వర్కౌట్ అవుద్దా ఇట్లా చేస్తే? అంటే కాంగ్రెస్ పార్టీగా మేము ముందు మా పార్టీ స్టాండ్ చెప్తాం. మేము ఒక రాజధానికి కట్టుబడి ఉన్నాం, అమరావతి. అమరావతి అనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు శైలజనాథ్ గారు కానీ, అక్కడ మేము ఒక సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది. పార్టీ తరఫున మస్తానవల్లి గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, లోకల్గా ఉన్నటువంటి పార్టీ లీడర్షిప్ కానీ అందరూ కూడా ఉద్యమాలు చేపడుతూనే ఉన్నారు. సో మేము డెఫినెట్గా అమరావతికి కట్టుబడి ఉన్నట్టు వాస్తవం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఆనాడు వచ్చి ఫౌండేషన్ వేశారు. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైనా కావచ్చు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఎవరున్నా గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో అక్కడ వారిని నమ్మి 33,000 ఎకరాలు 38,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు. హ్యాట్స్ అప్ వాళ్ళందరినీ. మనం కూడా ఈవేళ కూడా దాన్ని రాజకీయ సామాజిక నేపథ్యంలో చూడకూడదండి. వాళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా వచ్చి మనం రాజధాని లేనటువంటి రోజులో మనకి కాంట్రిబ్యూట్ చేశారు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి. వారు రాష్ట్ర ప్రభుత్వం మీద విశ్వాసంతో, ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసంతో. సో ఈవేళ వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విశ్వాసాన్ని మనం కాపాడాలి. ఏదైనా అంటూ మార్పు జరిగేటువంటిది ఉంటే ఫస్ట్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్ వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే నాదేమీ లేదు, మీదేమీ లేదు, సెంటు భూమి లేదు, మనదేమీ ఇన్వెస్ట్, వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ అండి. ఏ రైతైనా సరే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు, కానీ భూమిని అమ్ముకోవడానికి సిద్ధపడడు. ఎందుకంటే ఇట్స్ ఏ బాండేజ్, ఆ భూమికి వాళ్ళకు ఉన్నటువంటి బాండేజ్. కొన్ని వందల కుటుంబాలు సంవత్సరం నుంచి అక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చారు పాపం, కాంట్రిబ్యూట్ చేశారు. మీరు మాట్లాడండి, మీకు 1,000 ఎకరాలు కాదనుకోండి, కాంగ్రెస్ పార్టీ అవేళ చెప్పింది 1,000 ఎకరాలు వద్దు, మీరు తక్కువ తీసుకోండి, పక్కనున్నటువంటి వేరియస్ రాష్ట్రాల్లో చూసాం మన మోడల్స్, సరే రకరకాల దృష్టితోటి ముఖ్యమంత్రి గారు ఆవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. సో ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడిన అసలు ఎందుకు అక్కడ పోలీసులు, ఎందుకు అక్కడ అరాచకం, ఎందుకు ఇష్యూలు, ఎందుకు వాళ్ళు బాధపడడం, ఎందుకు చక్కగా వాళ్ళందరినీ కమిటీని పిలవండి, మాట్లాడుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పిలవండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు కదా, హౌస్లో రిజల్యూషన్ అడాప్ట్ చేసినప్పుడు వారు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు కదా, వారు కూడా ఒప్పుకున్నారు కదా. సో మళ్ళీ వేళ ఎందుకు? ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, వికేంద్రీకరణ. వికేంద్రీకరణ కావాలన్నప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నిన్న సోషల్ మీడియాలో ఒక అతను చెప్పాడు, 12 జిల్లాల్లో 12 క్యాపిటల్ పెట్టండి అని చెప్పాడు, ఒక సామాన్యుడు చెప్తున్నటువంటి విషయం. డెఫినెట్గా విశాఖపట్నం డెవలప్ చెందాలి, కర్నూలు డెవలప్ చెందాలి, కాకినాడ డెవలప్ చెందాలి. మేమేం కాదంటలేదు, ఇది క్యాపిటల్ పెడితేనే డెవలప్ చెందుతుందా, లేకపోతే అవదా? అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి. సపోజ్ అనంతపురం ఉంది, మన అనంతపురం డెవలప్ చేయాలి. అనంతపురంలో వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నాయి, డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంది, అక్కడ వేరే ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి మనం. సో డెఫినెట్గా బెంగళూరు దగ్గర కాబట్టి చేసుకోవచ్చు. కర్నూలు ఆల్రెడీ మనం వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి, డెఫినెట్గా చిత్తూరు మంచి ఎడ్యుకేషన్ సెంటరు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, సో అది ఇంటర్నేషనల్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది అక్కడ. సో దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, అన్నీ డెవలప్ చేసుకోవాలి సమగ్ర. సో ఈ మూడు అభివృద్ధి అనేటువంటిది కొంచెం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్, ముఖ్యమంత్రిగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం రేపు ఇంకొక అధికారంలో ఇంకో రాజకీయ పార్టీ వచ్చి మేమేదో మారుస్తాం, లేదు పలానా చోట పెట్టుకుంటాం అంటే దెర్ ఇస్ నో ఎండ్ ఉంటుంది, దెర్ ఇస్ నో ఎండ్. తప్పది, ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆ వేళ బాధ్యత కలిగినటువంటి పెద్దలు అందరూ వచ్చారు. మేము ఆనాడే చెప్పాం కాంగ్రెస్ పార్టీగా మట్టి నీరు ఇస్తున్నాడు, ఆయన కూడా చెప్పారు మోడీ గారు ఢిల్లీని తెగదన్నేటువంటి క్యాపిటల్ని నిర్మిస్తామని చెప్పారు, వాళ్ళు మోసం చేశారు. సో దీంట్లో బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి, మా అంశం కాదు, మా ఫ్రేమ్లో లేదు, ముఖ్యమంత్రి తీసుకోవాలంటే మరి మీరు ఎందుకు వచ్చారు ఆ రోజు ప్రధానమంత్రిగా, మీరు ఎందుకు ఫౌండేషన్ వేశారు దానికి? సో బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలి కదా. మీరు రాష్ట్రానికి సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని జిల్లా క్యాపిటల్స్, ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయండి, దానికేం వ్యతిరేకం కాదు. మీరు దీన్ని తీసేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడతాను, లేకపోతే ఇంకోటి ఇక్కడ పెడతాను, లేకపోతే సౌత్ ఆఫ్రికా మోడల్ ఇస్ ఏ ఫెయిల్యూర్ మోడల్. సౌత్ ఆఫ్రికా నేను కూడా వెళ్ళాను, విచ్ ఇస్ ఏ ఫెయిల్యూర్ మోడల్.
అక్కడ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి రెండే క్యాపిటల్స్ ఉన్నాయి, మూడో క్యాపిటల్ డైల్యూట్ అయిపోయింది. సో దాన్ని మనం అంటే ఒక దేశం, ఇది ఒక రాష్ట్రం. సో ఎక్కడైనా రాష్ట్రాన్ని మనం చూసుకోవాలి. ఎస్, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఓ చోట జరుగుతుంది, సెషన్స్ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, లేదా హైకోర్టు బెంచ్లు కొన్ని చోట్ల ఉంటాయి, రకరకాలుగా ఉంది. ఇప్పుడు నాగ్పూర్లో ఉందనుకోండి, సెషన్ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో జమ్మీలు ఒకసారి జరుగుతుంది, కాశ్మీర్లో ఒకసారి జరుగుతుంది. అలాగే హైకోర్టు బెంచెస్ ఉంటాయనుకోండి, ఇప్పుడు మనం జబల్పూర్ ఉంది, జబల్పూర్లో జరిగే హైకోర్టు బెంచ్. సో బెంచ్గా మనం పెట్టుకోవడం డెఫినెట్గా ఆ ప్రాంత ప్రజలకి ఆ కేసెస్ అవన్నీ కూడా అక్కడే జరిగేటువంటి పరిస్థితి. లిటిగేషన్ కోసం వాళ్ళు ఇంత దూరం రావక్కర్లేదు, జ్యూరిడిక్షన్ ఫైనల్ చేస్తారు, అయిపోతుంది. అలాగే మీరు హౌస్ ఎక్కడైనా రన్ చేస్తారనుకో చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి, ఇంత ల్యాండ్ని ఎక్వైరీ చేసి, ఆల్రెడీ టెంపరీగా పెర్మనెంట్ ఏవో కొన్ని కట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేల కోట్ల రూపాయలు, 9,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికే. అల్టిమేట్గా ఇది ఎవరి డబ్బు అండి? ఇది ముఖ్యమంత్రి గారు కాదు, ప్రధానమంత్రి గారు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మనందరి డబ్బు. సో దాన్ని మీరు ఇట్స్ ఎ నేషనల్ వేస్టేజ్. సో దాన్ని ఇచ్చేయడం అనేటువంటి భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే క్యాపిటల్ కట్టుబడి ఉన్నాం, అమరావతిని క్యాపిటల్గా చేయాలి. మీరు విశాఖపట్నం కానీ కర్నూలు కానీ కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొలీజియం కానీ హైకోర్టు కూడా కర్నూలుకి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవన్నీ పాస్ అయిన తర్వాతే చేయాలి. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ప్రొసీజర్. సో మరి దాన్ని బట్టి నేను బెంచ్ అనుకోండి ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ హైకోర్టు అనేటువంటిది అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితి అనేది జనం అందరూ అంటున్నటువంటి విషయం. సో ఈ నేపథ్యంలో మేము ఒక క్యాపిటల్కి కట్టుబడి ఉంటాం. కాంగ్రెస్ ఏంటి అమరావతిని డైల్యూట్ చేయడానికి ప్రధానమైన కారణం, ఆలోచన ఏమనుకుంటున్నారు మీరు? మరి నాకైతే అంత పెద్ద ఆలోచన ఏం గోచరించడం లేదు. బేసికల్గా మరి విశాఖపట్నం అనేటువంటి దానికి ఏమైనా షిఫ్ట్ చేద్దామని ఆయన ఏమైనా అనుకున్నారేమో. బట్ అమరావతిని ఆ వేళ మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిడ్ పాయింట్గానే ఆలోచించుకోవడం జరిగింది. ఎందుకంటే మేము కూడా యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కమిటీ తీర్మానం మేరకు చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము అప్పుడు డిమాండ్ చేసాం. సరే, బాబు గారు ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ఇట్స్ ఎ జంక్షన్, కనెక్టివిటీ ఉంది, ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది, ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ రెండు చాలా ముఖ్యం, ఎయిర్ కనెక్టివిటీను, ట్రైన్ కనెక్టివిటీ రెండు. ఒక్క ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ అనుకోండి ఇంకా బాగా రిమోట్ అయిపోతుంది, రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో మరి ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు కానీ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో కానీ నాకైతే గోచరించడం లేదు. బట్ ఓవరాల్గా ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ అయితే బాగానే సరిపోతుంది, ఒక సెంటర్ పాయింట్గా ఉండి అన్ని విధాలా అందరికీ యాక్సెస్లో ఉంటుందని భావిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.